రాష్ట్రంలో ఘనంగా సీఎం బర్త్డే వేడుకలు, సంబరాలు చేసుకున్న నేతలు, కార్యకర్తలు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగలేదు, రాష్ట్ర సర్కార్ పనితీరు బాగుందన్న కేంద్ర మంత్రి. నారాయణపేటలో సాగునీటి సాధన సభ, మార్కెట్ గోదాములు ప్రారంభించిన హరీష్. మంచిర్యాలలో సీఎం బర్త్డే వేడుకల్లో ప్రమాదం, మంత్రి జోగురామన్నకు తప్పిన ముప్పు. వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు, విశ్వక్సేనుడి ఆరాధనతో మొదలైన పూజలు. మంత్రి జోగురామన్నకు ప్రమాదం తప్పింది. మంచిర్యాలలో ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతుండగా మంటలు చెలరేగాయి, సభ కోసం వేసిన టెంట్లు కాలిపోయాయి. మంచిర్యాలలో 300 కాపు స్టూడెంట్స్ హాస్టల్ బిల్డింగ్కు శంకుస్థాపన చేసేందుకు రామన్న అక్కడికి వెళ్లారు. అక్కడే సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ టైంలో బయట క్రాకర్స్ కాల్చడంతో టెంట్లపై నిప్పులు పడ్డాయి. దీంతో మంటలు అంటుకుని టెంట్లు, కుర్చీలన్నీ కాలిపోయాయి. మంత్రితో పాటు వేదికపై ఉన్నవారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. ప్రమాదం నుంచి జోగురామన్న సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కాపులు కూడా వ్యవసాయం చేసి, వ్యవసాయ కూలీలు చేసి కష్టపడేటటువంటి వారి కులం కాబట్టి అటువంటి వాటికి కష్టాలు ఉన్నటువంటి కష్టపడేటటువంటి కుల సంగభవనం చేసుకుంటున్నారు కాబట్టి కొంత మాకు కూడా కష్టాలు వస్తాయి. కానీ కష్టాలు భగవంతుని దయ వల్ల కొన్నూరు కాపు కులానికి ఒక భగవంతుడు కూడా ఒక వార్నింగ్ అంటే మేము ఏమైనా తప్పులు చేస్తే ఇంకా కూడా మేము సరిదిద్దుకుంటాం. సరిదిద్దుకొని మా సంఘభవనాన్ని పూర్తి చేసుకోవడానికి మాకు ఇది ఒక భగవంతుడు ఒక వార్నింగ్, ఒక హెచ్చరికగా భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మరి ఇలా ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన మరి ఎవరికి ఏమి హాని కలగకుండా ఎలాంటి ఇబ్బంది కాకుండా మరి తొందరలోనే చూసి దాన్ని మరి పూర్తి చేయడం జరిగింది కాబట్టి. ఖమ్మం జిల్లాలో పర్యటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి పంచాయతీ పరిధిలోని కరుణగిరి రెడ్డిపల్లి రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేక్ కట్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి. మండలంలోని రోడ్ల నిర్మాణానికి 50 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఉగాది నుంచి ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగలేదన్నారు కేంద్ర మంత్రి హన్స్రాజ్ గంగారాం. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తోందని చెప్పారు. రాష్ట్ర సర్కార్ పనితీరు బాగుందని ప్రశంసించారు. ఆదిలాబాద్కు వచ్చిన కేంద్ర మంత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించారు. రిమ్స్లో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. सेंट्रल गवर्नमेंट ने जो 2015 में यहाँ पर PMSSY स्कीम में से जो हॉस्पिटल का प्रोजेक्ट दिया हुआ है उसका हमने विजिट किया है. बहुत अच्छा प्रोग्रेस है. 2018 तक ये कंप्लीट हो जाएगा. 18 तक 120 करोड़ रुपया सेंट्रल गवर्नमेंट ने दिया है. 30 करोड़ रुपया स्टेट का है. दोनों ने मिलकर सोचा तो बहुत अच्छा काम हो सकता है. ये एक मिसाल बनेगा हॉस्पिटल. और उसके साथ में मैं रिम्स में आया था. अभी रिम्स का मेंटेनेंस बहुत अच्छा है. ఆ గర్జన తెలంగాణను యుద్ధభూమిలా మలిచింది. ఆయన నినాదం రణ నినాదంలా మోగింది. తెలంగాణ ప్రజల నరనరాన ప్రత్యేక రాష్ట్ర కాంక్షను రగిలించింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సాధించిపెట్టి 60 ఏళ్ల కలను సాకారమయ్యేలా చేసింది. ఉద్యమమే కాదు, అభివృద్ధిలోనూ రాష్ట్రాన్ని ది బెస్ట్గా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఆయన బర్త్డే సందర్భంగా V6 ప్రత్యేక కథనం. ఆయన పిలుపే ప్రభంజనం. మాటల తూటాలతో అగ్గిరాజేశారు. ఆశయ సాధన కోసం ముందుకు నడిచారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిపోశారు. జనం గుండెల్లో బలంగా నాటుకున్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తట్టిలేపారు. సీమాంధ్ర నేతల పాలనలో నీరు, నిధులు, ఉద్యోగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఎలుగెత్తి చాటారు.
13 ఏళ్లు అలుపెరుగని పోరాటంతో తెలంగాణ ప్రజల కల సాకారం చేశారు. తెలంగాణ ఉద్యమ రథ సారథి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1954 ఫిబ్రవరి 17 మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చింతమడకలో జన్మించారు. సొంత జిల్లాలోనే ప్రాథమిక ఉన్నత విద్య పూర్తి చేసిన కేసీఆర్ చిన్నప్పటి నుంచే సాహిత్యం, భాష, రాజకీయ అంశాలపై ఆసక్తి చూపించారు. హైదరాబాద్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో లిటరేచర్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఓ కార్యకర్తగా పొలిటికల్ కెరియర్ ప్రారంభించిన ఆయన తర్వాత ఎన్టీ రామారావు స్ఫూర్తితో తెలుగుదేశంలో చేరారు. 1983లో మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలి ప్రయత్నంలో ఓడిపోయారు. తర్వాత అదే నియోజకవర్గం నుంచి 1985లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1989, 94, 99, 2001, 2004 ఎన్నికలతో కలిపి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు కేసీఆర్. ఎన్టీఆర్ హయాంలో 1987, 88 కరువు శాఖ మంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు 1996లో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2000, 2001 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో డిప్యూటీ స్పీకర్ పదవిని, టీడీపీ సభ్యత్వాన్ని వదులుకున్నారు కేసీఆర్. హైదరాబాద్ జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. తెలంగాణ యాస, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలపై మంచి పట్టున్న కేసీఆర్ తన ప్రసంగాలతో జనాన్ని ఆకట్టుకుని ప్రత్యేక రాష్ట్ర స్ఫూర్తిని రగిలించారు. 2004 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా, సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామి కావటంతో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కూడా కేసీఆర్ పనిచేశారు. తెలంగాణకు యూపీఏ అనుకూలంగా లేదంటూ కూటమి నుంచి బయటికొచ్చి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2006, 2008 ఉప ఎన్నికల్లోనూ కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా విజయం సాధించిన కేసీఆర్ 2014 సాధారణ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా, గజ్వేల్ శాసనసభ్యుడిగా గెలిచారు. నవంబర్ 29 తెలంగాణ సాధన కోసం ప్రారంభించిన నిరవధిక దీక్షతో రాష్ట్ర రాజకీయాలనే మార్చేశారు కేసీఆర్. మేధావులు, ప్రజల సహకారంతో తనదైన వ్యూహాలతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ ఏర్పాటు చేయించడంలో సక్సెస్ అయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అఖండ విజయం సాధించి పెట్టారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు తెలంగాణ నినాదంతో ప్రతిష్టాత్మక లక్ష్యాలు నిర్దేశించుకుని సంక్షేమం, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ మరోసారి దేశాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో తెలంగాణను 1గా నిలబెట్టారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్, వ్యవసాయానికి 24 గంటల కరెంట్, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రుణమాఫీ వంటి జనాకర్షక పథకాలను అమలు చేస్తున్నారు కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు గ్రాండ్గా జరిగాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. తమ అభిమాన నేత ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ 63వ జన్మదిన వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు. సీఎం బర్త్డే సందర్భంగా కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మంచిర్యాలలో దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. మందమరిలో విప్ ఓదల ఆధ్వర్యంలో విద్యార్థులకు పళ్లు, స్వీట్లు పంచారు. అటు కరీంనగర్లో పేదలకు సబ్బులు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే గంగుల.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ పట్టణంలో ఎంపీ డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. జాగృతి ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆర్మూల్లో కేక్ కట్ చేసి సీఎం ఫోటోకు పాలాభిషేకం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ బర్త్డే వేడుకలను నిర్వహించారు టీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు. సీఎం ఆయురారోగ్యాలతో ఉండాలంటూ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఎంపీ లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. భూపాలపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించి రక్తదానం చేశారు నేతలు. ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని ఒక సంతోష దినంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన కూడా ఒక వ్యవసాయ రైతు. పాలీహౌజ్ వ్యవసాయాలు కూడా ఆయన అక్కడ చేయడం జరిగింది. ఒక మనిషి ఒక్కదాన్ని ఉండొచ్చు, కానీ పది ఇట్లలో ఆ మనిషి మొదటిదాన్నట్టే కృషదాన్ని కూడా ఉంటాడు అనేది మాత్రం ఉండదు. ఆయన అన్ని రంగాలలో కూడా ఆరితేరినవారు, ఆయన అందరి క్షేమం కూడా కోరేవారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యపేట గొల్ల బజార్లో 64 కిలోల భారీ కేక్ ను కట్ చేశారు మంత్రి. తర్వాత ఏరియా ఆసుపత్రిలో రోగులకు పళ్లను పంపిణీ చేశారు. అటు నుంచి పిల్లల మర్రి వెళ్లిన మంత్రి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోటరీ క్లబ్ సాయంతో షూస్ ను పంపిణీ చేశారు. నకరేకల్లో ఎమ్మెల్యే వీరేశం ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు కార్యకర్తలు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజన మైనారిటీ వర్గాల ప్రజల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు ఇట్లాగే కొనసాగాలని, ఇవి రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఆదర్శవంతంగా ఉన్న అనేక కార్యక్రమాలు, దేశంలో ఉన్న పేద ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి గారికి వారందరూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అటు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలోనూ సీఎం బర్త్డేను ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు టీఆర్ఎస్ నేతలు. దుబాక, జహీరాబాద్, చేర్యాల, జిన్నారం, నర్సాపూర్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కేసీఆర్ జన్మదిన వేడుకలను సంబరంగా జరుపుకున్నారు టీఆర్ఎస్ నేతలు. అచ్చంపేట, కల్వకుర్తి, గద్వాల, జట్టలలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. రక్తదాన శిబిరాలు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. మిగిలిన జిల్లాలోనూ సీఎం బర్త్డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. కేక్లు కట్ చేసిన కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో భారతీయ మజ్దూర్ సంఘ్ ద్వితీయ వార్షిక మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సభలకు ముఖ్య అతిథిగా పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి హాజరయ్యారు. మొదట బీఎంఎస్ జెండాను ఎగురవేసిన ఆయన తర్వాత అతిథుల్ని సత్కరించారు. కార్మికులతో పాటు నిరుద్యోగుల కోసం కూడా బీఎంఎస్ పోరాడాలన్నారు నరసింహారెడ్డి. సమాజంలో అందరికీ ఉపయోగపడే ప్రక్రియ జరుగుతుంది, దానికి కేవలం బీఎంఎస్ ద్వారానే అవుతుంది. ఎందుకంటే మీరు దేశం గురించి ఆలోచించేవాళ్ళు, మన జాతి దృష్టిలో పెట్టుకొని భారతదేశ ఔన్నత్యాన్ని ఇంకా బలపరచడానికి కృషి చేసినారు. అదే మార్గంలో నడుస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర యూనిట్ బీఎంఎస్ యూనిట్ ఒక చక్కటి వ్యవహార శైలిని అలవర్చుకొని దేశంలో మిగతా వాటికి కూడా ఆదర్శం కావాలని ఆశిస్తూ. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు స్వామివారి అలంకరణ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ నెల 24న జరిగే లక్ష్మీ నరసింహుల తిరుకళ్యాణ మహోత్సవానికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవల్ని రద్దు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు 10 రోజుల పాటు జరగనున్నాయి. ఉత్సవాల మొదటి రోజు ఉదయం స్వామివారికి స్వస్తి వచనం, పుణ్యాహవచనం, రక్షాబంధన కార్యక్రమాలు నిర్వహించారు. తొలి పూజను మహామంటపంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేనుడికి ఆదిపూజ, పుణ్య జలాలతో ఆలయంతో పాటు తిరువీధులను సంప్రోక్షణ చేశారు. ఈ వేడుకల్లో కలెక్టర్ అనితా రామచంద్రన్, సిపి మహేష్ భగవత్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 23న స్వామివారి ఎదుర్కోలు, 24న తిరు కళ్యాణోత్సవం, 25న రథోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. స్వామివారి కళ్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ వస్తారని చెప్పారు. ఈ నెల 27న జరిగే మహాపూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ఈ రోజు నుండి మొదలు పెడితే మనకి 27వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో దాదాపుగా 500,000 మంది వరకు కూడా పాల్గొంటారని మేము అంచనా వేసుకుంటున్నాం. చినజీయర్ స్వామి గారు మనకు ఆలయ పునర్నిర్మాణంలో వారి సూచనలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా బాలాలయంలో జరిగే కైంకర్యాలన్నింటినీ కూడా ఆయన సూచనల మేరకు మనం నిర్వహిస్తున్నాము. ఆలయ సిబ్బంది అందరూ కూడా సెలవులు తీసుకోకుండా ఈ బ్రహ్మోత్సవాలు అన్ని రోజులు కూడా పనిచేస్తూ వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యాలను కల్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు ఆలయ నిర్వాహకులు. చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ లో గిరిజన జనాభా ఎక్కువగా ఉండటం, అటవీ ప్రాంతం విస్తరించి ఉండటంతో విద్య, వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండేవి. కనీస అవసరాలు లేక ఇబ్బందులు పడేవారు జనం. అయితే జిల్లాల పునర్విభజనలో మహబూబాబాద్ ను జిల్లాగా ఏర్పాటు చేయడంతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతూ ఉన్నాయి. అధికారులు అందుబాటులో ఉండటం, క్షేత్రస్థాయిలో సమస్యల్ని పరిష్కరిస్తూ ఉండటంతో ప్రగతి సాధిస్తోంది ఈ జిల్లా. 7.5 ఏళ్లుగా మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అభివృద్ధి, ఉన్న సమస్యలపై V6 స్పెషల్ రిపోర్ట్. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా 16 మండలాలతో మహబూబాబాద్ జిల్లాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గతంలో వరంగల్ జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడేవారు జనం. రెవెన్యూ డివిజన్గా ఉన్న మహబూబాబాద్ ను జిల్లాగా ప్రకటించడంతో కొత్తగా తొర్రూరును డివిజన్గా ప్రకటించారు. జిల్లా కేంద్రంలోనే ప్రధాన ఆఫీసులు ఏర్పాటు చేయడంతో ప్రజలకు పాలన దగ్గరైంది. నేరుగా జిల్లా ఆఫీసులకు వెళ్లి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు జనం. ఇందుకోసం జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు కలెక్టర్. ప్రజల ఇబ్బందులను తొలగించడానికి మండల కేంద్రాల్లోనే గ్రీవెన్సెస్ సెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఒక్కో వారం ఒక్కో మండలానికి వెళుతూ ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. జిల్లాగా ఏర్పడక ముందు పంచాయతీగా ఉన్న మహబూబాబాద్ ను మున్సిపాలిటీగా మార్చింది ప్రభుత్వం. మున్సిపల్ నిధులతో పట్టణంలో రోడ్లు, మురికి కాల్వలను అభివృద్ధి చేశారు. రోడ్లను వెడల్పు చేయడంతో పాటు డివైడర్లను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారుల పక్కన ఉన్న గోడలపై విజ్ఞానం, వినోదం అందించేలా అందమైన పెయింటింగ్స్ వేయించారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, జంక్షన్ల అభివృద్ధి చేపట్టారు. జిల్లా ఏర్పాటుతో జనాభాతో పాటే పట్టణం కూడా విస్తరిస్తోంది. కొత్త కొత్త కాలనీలు, వెంచర్లు వెలుస్తున్నాయి. గతంలో చూసుకున్నట్టయితే ఒకప్పుడు ఉమ్మడి జిల్లాకు పోవాలంటే ట్రైన్లలో దాంట్లో ఇబ్బంది పడకుండా పోయి అక్కడ పోయేసరికి ఆఫీసులు ఉండకపోవడం జరిగేది. ఇప్పుడు జిల్లా అయినాక ఇక్కడ కలెక్టర్ గారు ఉండటం, ప్రతి ఆఫీసు ఇక్కడ ఉండటంతో ఎస్పీ ఆఫీస్ కానీ ఏమన్నా పనులు కావాలంటే వీలైనంత తొందరగా అవుతున్నాయి. జిల్లా అయిన తర్వాత ఎన్నో మహబూబాబాద్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది. అందులో పార్క్ ఒక భాగము. పార్కుకు వెళ్ళాలంటే చిన్నపిల్లల్ని తీసుకొని వేరే వేరే స్థానాలకి, వరంగల్కి కానీ హైదరాబాద్కి కానీ వెళ్ళాల్సి వచ్చేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాగా ఏర్పడిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మహబూబాబాద్ ఒక జిల్లాగా ఏర్పడిన తర్వాత ఒక పార్క్ అనేది వచ్చింది మాకు. జిల్లాగా ఏర్పడిన తర్వాత మాకు ఎస్పీలు కానీ పోలీస్ సిబ్బంది అంత దగ్గరలో ఉండడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా క్రైమ్ రేట్ అనేది చాలా చాలా అంటే చాలా తగ్గింది. చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడే తొందరగా ఒక 10 నిమిషాల్లో మనం ఆ సమస్యని పరిష్కరించుకోవచ్చు అనే నమ్మకం కలిగింది జిల్లా అయినప్పుడు. అందుకే కేసీఆర్కి నా ధన్యవాదాలు జిల్లా చేసినందుకు. మళ్ళీ కలెక్టర్ వచ్చినందుకు సమస్యలు తొందరగా పరిష్కారం అవుతున్నాయి. రోడ్లు డెవలప్ చేస్తున్నారు, పార్కులు కట్టిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఒక మహబూబాబాద్ పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ అభివృద్ధి చూస్తుంటే. జిల్లా ఏర్పాటు తర్వాత ఏరియా హాస్పిటల్ ను జిల్లా హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేసింది సర్కార్. 100 పడకల నుంచి 300 పడకలకు పెంచడంతో రోగుల సంఖ్య కూడా పెరిగింది. ఈ మధ్య 1.25 కోట్ల నిధులతో దవాఖానాలు, ఐసీయు, అప్పుడే పుట్టిన పిల్లల కోసం న్యూబార్న్ బేబీ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చారు. డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలోనే అత్యధిక కాన్పులు చేస్తున్న ఆసుపత్రిగా మహబూబాబాద్ 3వ స్థానం దక్కించుకుంది. జిల్లా డివైడ్గా కానీ హాస్పిటల్ బాగా డెవలప్, కార్పొరేట్ సెటప్ టైపు పబ్లిక్ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ జిల్లా డివైడ్ అయిన తర్వాత ఐసీయూ 10 బెడెడ్, అండ్ ఎసెన్షియూ 20 బెడెడ్,
అండ్ మళ్ళీ కొన్ని రాబోయేవి డయాలసిస్ యూనిట్, బ్లడ్ బ్యాంక్ అండ్ సిటీ స్కానింగ్, మెకానికల్ ల్యాండరీ కూడా షార్ట్లీ స్టార్ట్ కాబోతున్నాయి విత్ఇన్ 2-3 మంత్స్లో. ఇంకా ఇక్కడ ఫ్లో మాత్రం చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ 100% అది గవర్నమెంట్కి నేను ప్రపోజల్ పంపించాను. ఇది 100-బెడ్ హాస్పిటల్, 200-బెడ్ మేము మెయింటైన్ చేస్తున్నాం కూడా, అబౌట్ 200 మెయింటైన్ చేస్తున్నాం కూడా. గవర్నమెంట్ ప్రపోజ్ చేసినాం, గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 250-300 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ వరకు షార్ట్లీ అది కూడా 2-3 మంత్స్లో మాకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది, అంటే శాంక్షన్ అయినట్టు. గతంలో మన దగ్గరకి ప్రతి ఒక్క పేషెంటు 500 కేసులను, స్నేక్ బైట్ కేసులను అన్నిటి కూడా మేము ఇతర జిల్లాలకు పంపించేది. ఇటు వరంగల్ అంటేంది, ఇటు ఖమ్మం అంటే పంపించేది. అయినా ఇప్పుడు మనం మాత్రం ఐసీయూ రావడం వల్ల మేము ఇక్కడే వాళ్ళని ఉంచుకొని 4-5 రోజులు వారం రోజులు కూడా మనం ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంతో సంతోషదగ్గ విషయం. ఇప్పుడు అప్పటికి పాత జిల్లాకు కొత్త జిల్లాకు ఇప్పుడు మారిన క్రమంలో చాలా మెరుగుగా ఉన్నదని మేము భావిస్తూ ఉన్నాం. మరోవైపు జిల్లాలో కొత్త ఆఫీస్ భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టింది సర్కార్. సాలార్ తండ దగ్గర కలెక్టరేట్ భవన నిర్మాణానికి 30 ఎకరాల స్థలాన్ని సేకరించి పనులు చేపట్టింది. గుమ్మడూరు దగ్గర ఎస్పీ ఆఫీస్ నిర్మాణం పనులను త్వరలో మొదలు పెట్టనున్నారు. చిన్న జిల్లా కావడంతో అధికారులు, సిబ్బంది ఒక్కరోజులోనే జిల్లా పర్యటన చేసే అవకాశం వచ్చిందన్నారు జాయింట్ కలెక్టర్. అయితే సరిపడినంత సిబ్బంది లేక ఇబ్బందులు వస్తున్నాయన్నారు. కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత వ్యవసాయ అధికారులందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నియమించబడినటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ 5,000 చొప్పున ఉండడం వల్ల రైతులకు చాలా అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా వ్యవసాయంలో వాళ్లకు పలు సూచనలు ఇవ్వడం, క్షేత్ర పరిశీలన చేయడం అందుబాటులో ఉండడం అనేది ప్రత్యేకత. అదేవిధంగా విద్యా విషయకంగా కూడా కలెక్టర్ గారి పరిధిలో తరచుగా విద్యాలయాలను చూడడం, అదేవిధంగా వైద్యశాలలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా కింది స్థాయి సిబ్బంది పట్ల బాధ్యతను పెంచడం జరిగింది. భవిష్యత్తులో మనకు రహదారుల విషయంలో కానివ్వండి, ఇంకా ఇతర రంగాల్లో పరిశ్రమల రంగం పట్ల కానివ్వండి, ఇంకా గిరిజనులకు సంబంధించి వాళ్ళకు రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తాం. ఎస్పీ స్థాయి అధికారి స్థానికంగా ఉండడం, పరిధి తక్కువ కావడంతో భద్రతపై పోలీసుల పర్యవేక్షణ పెరిగింది. షీ టీమ్స్ కూడా అందుబాటులోకి తెచ్చారు. గతేడాది కాలంలో వివిధ విప్లవ గ్రూపులకు సంబంధించి 10 మందిని అరెస్టు చేశారు. గుడుంబ నియంత్రణ, దొంగతనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ 16 మండలాల్లో ఉండడం వల్ల ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఇమీడియట్గా స్పాట్ విజిట్ చేయడం కానీ, బాధితులతో మాట్లాడడం కానీ, పరిపాలన సౌలభ్యం కోసం వాళ్ళకి అందుబాటులో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్రైమ్ కంట్రోల్లో కానీ, ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, గతంలో ఈ జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటం వల్ల ఈ ప్రాంతము, మళ్ళీ తర్వాత ఖమ్మం ఇటు సూర్యాపేట బోర్డర్లో ఉండటం వల్ల కాస్త నెగ్లెక్ట్కి గురైంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జిల్లా కేంద్రం అయిన తర్వాత ఈ రీసెంట్గా గత 1 సంవత్సరంలో మనం ఎక్స్ట్రీమిజంలో చూస్తే దాదాపు ఒక 10 మంది పైగా అరెస్ట్ చేయడం జరిగింది. న్యూ డెమోక్రసీకి సంబంధించిన వాళ్ళు అయితే సిపి బాట అయితే ఎవరైతే ఆయుధాలతో కాంట్రాక్టర్స్ని, వ్యాపారస్ని బెదిరిస్తూ ప్రజలను భయభ్రాంతులు చేస్తారో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దొంగతనం విషయంలో కూడా మనం ఈ టెక్నాలజీ వాడుకొని ఏ చిన్న సంఘటన జరిగినా ప్రజల్ని ఇటు డిపార్ట్మెంట్ అప్రమత్తం చేస్తూ చాలా వరకు మనం రికవర్ చేయడం జరిగింది. జిల్లాగా మారడంతో ఓవైపు అభివృద్ధి జరుగుతున్నా అనేక సమస్యలు మాత్రం ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రంలో రద్దీకి తగ్గట్టుగా ఇంకా రోడ్లను విస్తరించాల్సి ఉంది. రింగ్ రోడ్లు రావాల్సిన అవసరం ఉంది. అలాగే తాగునీటి సమస్య ప్రజలను వేధిస్తోంది. అత్యధికంగా గిరిజనులు ఉండడంతో గిరిజన యూనివర్సిటీ కావాలని స్థానికులు కోరుతున్నారు. మాకు ఈ జిల్లాకు సంబంధించి మౌలిక వసతులు కావాలి. రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, అదేవిధంగా మరి తాగునీరు. ఈ మహబూబాద్ ప్రాంతానికి ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే ఈ గిరిజన విద్యాలయం ఒకటి, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం దాని ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీగా స్థాపించాలి. మరి బయ్యారం ఉక్కు పరిశ్రమ మాకు స్థాపించాలి. ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి కల్పించాలి. అది మా యొక్క ప్రత్యేక డిమాండ్. పక్కనే 9 కిలోమీటర్ల దూరంలో ఒక వీరభద్రస్వామి, కొరి వీరభద్రస్వామి ఉన్నాడు. ఇక్కడ అనంతవరం అనంతాద్రి టెంపుల్ ఉన్నది కాబట్టి ఈ ప్రాంతాలని కూడా ఒక పర్యాటక ప్రాంతంగా గుర్తిస్తే మరి మంచి అవకాశం ఉంటుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కూడా మంచి సుఖశాంతులతో మంచిగా ఉంటారని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జిల్లా ప్రగతి బాటలో ఉన్న క్రమంలో జిల్లా కలెక్టర్ బదిలీపై వెళ్లడం, ఇన్ఛార్జి కలెక్టర్ ఉండడంతో కార్యక్రమాల అమలుపై ప్రభావం పడుతోంది. దీంతో పూర్తి స్థాయిలో అధికారులను నియమించాలంటున్నారు జనం.
ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.